అంటే నాకు నాకు ఒక అసైన్మెంట్, ఇందాక చెప్పాను కదా, ఈ అసైన్మెంట్ వరకు నాకు ఇందులో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందని అనిపించింది. సో నేను ఇమీడియట్గా అగ్రీ చేశాను. చూసిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఏమి ఇస్తారు? నేనేం ఎలక్షన్లో పోటీ చేయను, ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళను, నేను ఎవరికి ఏమి ప్రామిస్ చేయను. దీనికి సలహా ఇప్పుడే ఇచ్చాను లోపల, ఎంత వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీడియాతో మీట్ అవుతూ ఉండండి. కరెంట్ అఫైర్స్ నాకు 10% తెలిస్తే వాళ్ళకి 100% తెలుసు, లోపల అదే చెప్పాను. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీట్ అవ్వండి, ఎందుకంటే మీకు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. యు ఆర్ మోర్ పొలిటికల్ దెన్ అస్. మీరు రోజు అదే పని మీద ఉంటారు కాబట్టి దానికి ఆయన అగ్రీ అయ్యారు. మనకి రేపు నుంచి మొదలెడతారేమో. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకు చాలామంది ఫోన్లు చేశారు ఈవేళ ఈవినింగ్ ఇంటర్వ్యూకి వస్తామదని. నేను అందరికీ, నేను దీని మీద ఇంకా నాకు కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈవేళ రేపు నేను ఎవరితోటి మాట్లాడను. నేను అందరికీ, నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ మంగళవారం కాంటాక్ట్లోకి వస్తాను. సార్ పవన్ గారు, పవన్ గారు లాస్ట్ క్వశ్చన్. ప్రభుత్వాలే ప్రజా వ్యతిరేకతని తగ్గించడానికి పవన్ వెనుక ఉన్నాయని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మీరు వచ్చిన ప్రతిసారి అలాగే జరుగుతుంది. దీనిపైన ఒక మెసేజ్ ఇవ్వండి. ప్రతిదానికి వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్స్ ఉంటాయి. ఆల్వేస్ వీ విల్ బ్రేక్ పర్సెప్షన్.